అబ్బా గొప్ప పట్టింపులే ఇలా అన్నిటికీ రీజన్స్ ఏ చెప్తావా ఇక మా నాన్నతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు ఎవర్ నాన్నలకు వాళ్ళే చెప్పుకోవాలి మీ నాన్నకు నేనే చెప్పి మా నాన్నకు కూడా నేనే చెప్పి ఇంకా నువ్వు ఉన్నది ఎందుకు గాడులు గాడనక అందుకే మనకున్నది ఒక్కటే ఆప్షన్ ఏంటది లేచిపోదాం లేచిపోవడం అనేది నేను నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు అసలు నీలాంటోని లవ్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి లంక నగరలోన నువ్వు చింతలాగా దూరిపోకు లవ్ ఒక్కమై కమ్ ఏ అటక్కడికి ఎట్లా వచ్చినా అట్లే పోతున్నాం అటు కాదు ఇటు ఓ దిస్ వే ఫస్ట్ టైం కృష్ణ ధైర్యం చేశాడు మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి తెలిస్తే మేము ఎదురు కట్నం ఇచ్చి మా సావును మేమే తెచ్చుకున్నట్టు ఉంటది ఈ విజువల్ చూస్తే ఎవరు తనని కిడ్నాప్ చేయలేదని ఇష్టంతోనే ఇంటి నుండి వెళ్లిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఏరా కృష్ణ ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టున్నది కదా కృష్ణ అలా నవ్వుతావేంటి సరే పద ఇక్కడ ఎక్కువసేపు ఉంటే చాలా రిస్క్ మనకున్న దరిద్రాలు చాలా అన్నట్టు ఏర్కోరు మరీ కొత్త పరిసర నెత్తి మీద తెచ్చిపెట్టుకున్నావు కదా కృష్ణ సీసీటీవీనే హెల్మెట్ అందరి జీవితాలు కాపాడుతుందంటే ఏమో అనుకున్నా గిప్పుడు అర్థమైంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎట్లా కనిపిస్తున్నారా నీకు చేసేదంతా చేసి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదా అని అంటావు నేనేం చేయాలరా ఏ నేను ఆల్రెడీ భయపడి చేస్తుంటే నువ్వు ఇంకా భయపెడతావైంది భయమా భయమేడా వచ్చిందిరా నీకు గా భయమే ఉంటే గా పిల్లన్నట్లు లేపుకొస్తావురా ఇదంతా ఎదవల్ వల్లనే అరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా చేసినాంరా చేసినాంరా అరే కృష్ణ గారిని మర్చిపోదాంరా ఎందుకురా లేకపోతే శంకరన్నతో నువ్వు పెట్టుకుంటావా మేమెందుకు పెట్టుకుంటాంరా కృష్ణగారి కోసంరా ఏ కృష్ణరా మీరుకేదోలు అలాగే దిక్కులేదు నీకోసం వస్తారనుకుంటున్నా మరి నువ్వే ఏదో ఒకటి చేయినా లవ్ చేసింది నువ్వు లేపుకొచ్చింది నువ్వు నాకే సంబంధం రా కన్నాను కన్నదైతే నువ్వేగా ఎక్కడ దాపరిచినవరను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన కొత్తలా మంచిగా రిటైర్మెంట్ అయినాక పెన్షన్ డబ్బులతో దర్జాగా బతుకుదామనుకున్నా ఇప్పుడు నీ వల్ల పెన్షన్ డబ్బులు రాకముందే సచ్చేటట్టున్నారా నేను బతుకు మీద అంత ఆశ ఉంటే మరి ఊరేసుకొని చద్దామని ఎందుకు అనుకున్నావు అంటే నీ బాధేంద్ర ఊరేసుకొని చచ్చేది ఉండే అంటావా ఏ అలా నేను అన్నానా అదే నా బాధ అయితే ఇంతలా బాధపడతానా నీ బాధ నీదే కానీ నా బాధ నీకు అర్థం కాదా ఏహే ఏంటి మీ బాధ ఇంత నాన్సెన్స్ ఉన్నారు కృష్ణ నీ ఫోన్ ఒకసారి నేనే మా నాన్నకు కాల్ చేస్తా అయ్యో ఇంత చిన్నదానికే మీ నాన్న దాకెందుకమ్మా ఇప్పటి నుండి మేమిద్దరం సింక్ లోనే ఉంటాం ఇదిగో మళ్ళీ నాన్ సింక్ లోనే ఆలోచిస్తున్నారు నేను కాల్ చేస్తా అంది మీ గురించి కంప్లైంట్ చేయడానికి కాదు నేను ఎవరితో ఉన్నానో క్లారిటీ ఇవ్వడానికి రాత్రి లేచిపోవడం ఎందుకో పొద్దున క్లారిటీ ఇవ్వడం ఎందుకో ఎలాగో న్యూస్ లో కనిపించాం కదా ఇక మ్యాటర్ మా నాన్నతోనే తేల్చుకుందాం ఇంకప్పుడు మీ నాయన రియాక్షన్ ఎట్లుంటుందో ఆలోచించడమే బెటర్ కోపం ఉంటుంది కానీ అర్థమయ్యేలా చెప్తే నా మాట వింటాడన్న నమ్మకం నాకుంది కానీ ఆ కోపానికి మేము చచ్చిపోతాం శ్రావ్య ఈ ఒక్కరోజు ఆగు రేపు సిచ్యువేషన్ చూసి ఏం చేయాలో ఆలోచిద్దాం కృష్ణ ఎందుకు టెన్షన్ నువ్వు ఇలా ధైర్యం తెచ్చుకొని ఉండకపోయింటే మనం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళమా లేదా
చికెన్ వండుకొని తినేటోళ్ళం. ఆ అంటే అమ్మ ఈరోజు ఆదివారం కదా, బయటికి పోయి చికెన్ తెచ్చే సిచ్యువేషన్ కూడా లేదు కదా. ఏదైనా సిచ్యువేషన్కి వెళ్తేనే కదా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఇప్పుడప్పుడే రాజు శ్రావ్య, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా, అందుకే ఈ ఒక్కసారి నా మాట విను, రేపు చెప్పేద్దాం. అరే కాన్ఫిడెన్స్ కోసమే మీ మామ వచ్చినట్టున్నాడు రా. అదే శంకరన్న పోయి తలుపు తెరిపోరా. సీసీటీవీ ఫుటేజ్ లీక్ చేసిన వ్యక్తి గల్లంతయ్యాడు, అందరికీ శంకరనే చంపేశాడని అనుమానాలు. సార్ ఇది మీరు అనుమానంలానే భావిస్తున్నారా? చెప్పింది మీరే కదా, మీకేమనిపిస్తుంది? ఇంత ఓపెన్ గా చంపేస్తున్నారు, మరి మీరేం యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు? ఎవరి మీద? మల్లేష్ మర్డర్ జరిగినప్పుడు దాన్ని కవర్ చేసి టెలికాస్ట్ చేసింది మీరే కదా. అయినా సరే మాకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోమని పైన నుంచి ఏ ఆర్డర్స్ లేవు తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటే శంకర్ అన్నని ఎవ్వరూ ఏమీ చేయలేరు, నేనే కాదు నా పై ఆఫీసర్లు కూడా. నీకు ఇంకొక విషయం చెప్పాలనా, మల్లేష్ మర్డర్ జరిగినప్పుడు మీరు ఆ ఫుటేజ్ని టెలికాస్ట్ చేశారు, అది చూడగానే మాకు ఏ ఆర్డర్స్ లేకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయనిక పోయినాం. అన్నా శంకర్ అన్నని అరెస్ట్ చేయనికే పోలీసు వాళ్ళు వచ్చారు. రాయ పండు అన్నా. అన్నా అవ్వలొద్దానా ఈసారి జైలుకి, నేను పోతా. రేపటికల్లా ఇంటికి పైసలు పంపిస్తా. అన్నా జర అదే చేతోటి బెయిల్ సంగతి కూడా. రెండే రెండు రోజుల్లో బెయిల్ మీద బయటికి తెచ్చేస్తారు. అది చంపింది శంకర్ అన్న అయినా సరే అరెస్ట్ చేయనికపోతే పక్కన 10 మంది జమ అవుతారు. అది చేసింది నేనే అని చెప్పడానికి అది శంకరన్నకున్న సపోర్ట్. సీసీటీవీ ఫుటేజ్ చూసి ఏమర్థమైంది అందరికి? కిడ్నాప్ అవ్వలేదు, లేచిపోయిందని కదా. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయినరు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసులకు కూడా ఏం అధికారం లేదు. శంకరన్న కాకపోతే నీ తాగబోతులు దోస్తులు వచ్చిరేమో, పోయి తలుపు తెరిపోరా. తాగబోతులు కదా, రాత్రి అంతా తాగేసి హ్యాంగోవర్లో పడుకొని ఉంటారు, వాళ్ళు కాదులే. నువ్వు రోజు పొద్దున బ్యాంక్ సుభాష్ అంకుల్తో పోతావు కదా, అంకులే వచ్చినట్టున్నాడు. ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఇవాళ ఆదివారం రా, బ్యాంకులు బంద్. ఆ విషయం సుభాష్ అంకుల్కి తెలీదేమో, నువ్వు వెళ్ళి గుర్తు చేయి. బెల్ట్ తగ్గుతుంది, ఏదేమైనా సరే నేను మాత్రం తలుపు తెరవా. ఏయ్ మీరు డోర్ ఓపెన్ చేస్తారా లేంటి నన్ను చేయమంటారా? ఏందంగులు ఎంతసేపు, మొన్న రాలేదని తిట్టిండ్రు, నిన్న లేట్గా వచ్చినా అని తిట్టిండ్రు, ఈరోజు వెయిట్ చేయకుండా పోయినందుకు రేపు వచ్చినప్పుడు తిడతారా? ఈ మాత్రం భయం ఉండాలి. అంకుల్ ఇంతకు న్యూస్ తెలిసిందా? న్యూసా? ఏం న్యూస్? ఊరంతా తెలిసింది, మీకు తెలియదా? శంకరన్న కూతురు ఎవరితోటే లేచిపోయిందంట, ముందు దాన్ని కిడ్నాప్ అనుకున్నారు, తర్వాత తెలిసింది కాదని. ఇగో ఈడే ఈడే లేపుకొచ్చిండు. ఓకొండ అంకుల్, అన్న గురించి నాకు తెలియదా? ఉట్టి పిరికోడు అన్న. రేయ్ నువ్వు ఇంటికి తిరిగేది పాలేసుకోవడానికా లేకపోతే ఇట్లా బ్రేకింగ్ న్యూస్లో చెప్పడానికా? ఇంతకన్నా గరం అవుతావు, ఉన్నదే అన్నా కదా. కరెక్టే చెప్పిండు. అవసరమా వాడికి చెప్పుడు? టెస్ట్ చేసినారా నమ్ముతాడేమోనని. ఒకవేళ నమ్ముంటే నానా? నీ ముఖం గంట వరకు నేనే నమ్మలే గప్పిల్లని తెచ్చినాక. పోయి చాయ్ పెట్టుపో. ఎవరు నేనా? కొత్త అడుగుతావేంది, రోజు పెట్టేది నువ్వే కదా. అరే గిన్ని రోజులు అంటే ఇంట్లో ఎవరు లేరని పెట్టినా, ఇప్పుడు ఆమె వచ్చిందా? ఆమె పెడుతుంది. అంటే ఏంది ఇప్పుడు, నువ్వు శంకరన్న కూతురుతో చాయ్ పెట్టించుకుందాం అనుకుంటున్నావా? అరే నేనేం చాయ్ బిజినెస్ పెడదామన్నా, ఉట్టి చాయే కదా పెట్టుమన్నది. పోయి అడుగుపో. నో థ్యాంక్స్, అంత ఆశగా ఉంటే నువ్వే పోయి అడుక్కో. పో. గట్లంటావా? గట్లనే, నాకేం భయమ్మా, పోతానా? పోతున్నా. పో. అమ్మా ఏమైంది అప్పుడే వచ్చేసినావు?
ఏమైంది? ఎలా శ్రావ్య, గన్న దీవాలి గన్నా? కాదు, నిజంగానే. నీకెక్కడిది? లాస్ట్ ఇయర్ బర్త్డేకి నాన్న గిఫ్ట్ ఇచ్చారు. నానా, ఇది విన్నావా? నాకేం వినిపిస్తలేదు, నాకేం కనిపిస్తలేదు. నేను పోయి చాయ్ పెట్టేస్తా. అయినా ఇదెందుకే? ఏమో అవసరం పడొచ్చని తీసుకొచ్చేసా. ఎందుకు దీన్ని కూడా భయపడుతున్నావా? నాకేం భయం? అయినా ఇది మన కోసమే కదా. నువ్వేమన్నా దీంతో నన్ను కలుస్తావా ఏంటి? నువ్వు భయపడుతున్నావు. లేదని చెప్పా కదా. మరి ఎందుకంత దూరం కూర్చున్నావు? అదా ఊరికే చాలా. శ్రావ్య, నిన్న హగ్ చేసుకుంది నేను మర్చిపోయా కదా, మళ్ళీ గుర్తు చేసుకుందామా? చంప పగులుద్ది. అదేంటి? ఎందుకో తెలియదా? ఈ సైలెన్స్ చాలా బాగుంది కదా. బాగుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరైనా వస్తారేమో అని. ఎవరు లేరనేగా చూసుకొని ఇక్కడ చూకొచ్చుంది. ఎవరు లేరని వచ్చాం గాని ఈలోపు ఎవరైనా వస్తారేమో అని. ఇంకెంత భయపడతావురా నువ్వు? భయాన్ని కొల్చొచ్చు కూడానా? నాకు తెలీదు ఆ విషయం. సరే, నీ భయం పోగొట్టనా? అదేలా, దగ్గరికి రా. శంకరన్నా. ఏంటి? నువ్వు దగ్గరికి వస్తుంటే నాటిలో మీ నాన్న కనపడతాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నాకు ఆ నమ్మకం లేదండి. మీకు నమ్మకం తెప్పిస్తానండి. ఎలా అండి? దగ్గరండి. మీ నాన్నతో నేను రేపు మాట్లాడతలే, దగ్గర్రా. ఏమైంది? నాకు మీ నాన్న కనపడ్డాడు. ఎక్కడా? ఇక్కడ. నాన్న, అది సాసర్తో కొడితే ఆటోమేటిక్ వస్తుందిరా నమ్మకం. నాన్న, అది మా నాన్న టీ చాలా బాగా పెడతాడని దగ్గరికి వెళ్ళి చెప్తున్నా అంతే. అత్రంగల్ల పెళ్లి కొడుకు అత్తమిళ్ళ తాళి కట్టిండంట. నిజం నాన్న? మొత్తం విన్నారా? నువ్వేం మాట్లాడినావు? బయటికైతారా? సరసాలంటాడు సరసాలు. వర్క్లో కొంచెం ప్రెజర్ ఉంది. ఆన్ టైం అవుతుందో లేదో. కనీసం వాటర్ అయినా తాగుదాం. ఏ, జ్యూస్ నాకు ఇవ్వకుండా ఒక్కడివి తాగుతున్నావా? ఈ జ్యూస్ కాదు, అక్వటిన్ ప్రోటీన్ వాటర్. అక్వటిన్ ప్రోటీన్ వాటర్ అంటే ఏంటి? ప్రోటీన్స్తో విటమిన్స్తో ఫుల్ బూస్ట్. వర్కౌట్కి ఎనర్జీ అండ్ పర్ఫెక్ట్ హైడ్రేషన్. ఓ, బాగుందిరా, నేను కూడా ట్రై చేస్తాను. కానీ ఇది ఎలా పర్చేస్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్. ఓకే. గుండె ధైర్యం అంటే లోకల్ టీవీ, లోకల్ టీవీ అంటే గుండె ధైర్యం అని మళ్ళీ ప్రూఫ్ చేసింది లోకల్ టీవీ. అరే తాగబోద్ది నా కొడుక, ఇటు రారా. మళ్ళేమైందన్నా? అక్కడ చూడరా. మా రిపోర్టర్ భవానీతో శంకరన్న ప్రెస్ రిలీజ్ నోట్. అదేంటో ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఓవర్ టు యు భవానీ. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వాళ్ళిద్దరు ఇష్టంతోనే వెళ్ళిపోయినట్టుంది. మరి వాళ్ళిద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నామని మీ ముందుకొస్తే యాక్సెప్ట్ చేస్తారా? నాన్నా, నాకెందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నాన్నా. నాకు ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందిరా. నేను ఉండు నాన్న, ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తావు, చచ్చిపోతున్నా నీతో.
అదే కదరా నేను కూడా అంటున్నది మన ఇద్దరు ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందిరా అరే ఒకవేళ నిజంగా మన ప్రాణం మీదకే వస్తే శ్రావ్య మన గాజులేసుకొని కూర్చుంటదా ఏంది తను కూడా శంకరన్న కూతురే శ్రావ్య నువ్వు ఇటు రా నువ్వు ఇటు జరుగు దా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకరన్నకు మన గురించి తెలిసిపోయిందే అనుకో అమ్మో తలుచుకుంటేనే నా లుంగి తడిచిపోతుంది ఆ రోజు ప్యాంట్ వేసుకుందులే నాన్న చెప్పేది విను ముందు శంకరన్న వచ్చి మన ముందు నించోని శంకరన్న కూతుర్ని లేపుకొస్తావరా నువ్వు అని అలా కత్తి లేపాడనుకో అప్పుడు శ్రావ్య నాన్న నేను కృష్ణ ప్రేమించుకుంటున్నాం కృష్ణ అంటే నాకు చాలా ఇష్టం జీవితం అంటూ ఉంటేది కృష్ణతోనే కృష్ణ లేకపోతే నేను లేను నాన్న నువ్వు ఒకవేళ కృష్ణను చంపాలనుకుంటే ముందు నన్ను చంపాలి నాన్న నువ్వు కృష్ణని మా మామయ్యని చంపాలంటే ఫస్ట్ నన్ను చంపాలి నా కూతురు ప్రాణాలు కూడా వదిలి నీకు సిద్ధపడ్డదండి నువ్వెంత గొప్పనివిరా మీ ఫ్యామిలీ ఎంత గొప్పదిరా ఈ రోజు నుంచి నువ్వే నా అల్లుడు మామా అల్లుడు మామా అల్లుడు మామా అల్లుడు మామా కథం అంతే శ్రావ్య ఇంతలా అడిగితే ఏ తండ్రి మాత్రం కరిగిపోయి ఒప్పుకోండి నాన్నా కరెక్టే 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 పాతికేళ్లు పెంచిన తండ్రినే కాదనుకుని వెళ్లిన కూతురు నా కూతురే కాదు అందుకే ముందు దాన్ని నరుకుతా దాని తర్వాత దాని వెనకాలన్నోళ్ళనే నరుకుతా Be better, be bold. Be you.